థ్యాంక్స్. మొదటిగా క్లాబ్ కొట్టి ప్రారంభించిన అనిల్ రాపూడి గారికి, అలాగే కోదండారెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను. మా హీరో శ్రీకాంత్ గారు నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు నన్ను నేరేషన్ విన్న తర్వాత ఒకసారి బౌండరీ స్క్రిప్ట్ చదుదామని చదివిన తర్వాత ఒకరోజు ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి నాకు, వెంకటేష్ చాలా బాగుంది స్క్రిప్ట్, నీ తప్పని నాకు బాగా నచ్చింది, మన సినిమా చాలా బాగుంటుంది చేద్దాం అని నన్ను హీరో గారు ఎంకరేజ్ చేయడం, ఆయనతో ఈ సినిమా నేను ఆయన సినిమాలు చూస్తూ నేను పెరిగిన వాడిని, నేను సార్తో సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టైంలో సార్తో నేను ప్రాజెక్ట్ చేస్తానని. సో మా హీరో శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మా ప్రొడ్యూసర్స్ మధు రెబ్బా గారికి, అలాగే చిరంజీవి గారికి, ఉబ్బిలిశెట్టి చిరంజీవి గారికి, ఎంఎన్ రాజు గారికి, అలాగే మన వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చేందుకు వాళ్ళకి మరీ మరీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా రైటర్ తులసిదాస్ గారికి నాకు ఈ మంచి నా సబ్జెక్ట్తో పాటు స్టోరీతో పాటు మంచి డైలాగ్స్ కూడా ఇచ్చేందుకు ఆయన కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ రామరెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి ఫస్ట్ ఆ డైరెక్షన్ చేశారు. అలాగే అనిల్ రావిపూడి గారు క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. సో వాళ్ళకి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా అలాగే మా ప్రాజెక్ట్కి చేసిన బండ చంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఆయన బ్లెస్సింగ్ కూడా మాకు కావాలి, ఆయన వచ్చేందుకు థ్యాంక్ ఫర్ కమింగ్ సార్. ఫిబ్రవరి 15 నుంచి షెడ్యూల్ అనుకుంటాము. మా హీరో గారు డేట్స్ అవి చూసుకున్న దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము.